టీఎస్పీసీబీ అవినీతి అధికారిని విచారించండి. ఓయూ క్యాంపస్లో జేఏసీ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు, కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం, దమ్ముంటే క్యాంపస్కి వచ్చి మాట్లాడాలి సీఎం కేసీఆర్, కేటీఆర్లకు రేవంత్ సవాల్. నిజంగబ్బా, ఈ విషయంలో మాత్రం కేటీఆర్ అన్నను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు ఒక ప్రశ్నిస్తారు. అన్న, ఎందుకు నువ్వు కేయూకో ఓయూకో వెళ్ళి మాట్లాడట్లేదు? ఎందుకు నువ్వు సమాధానాన్ని దాటివేసే ధోరణి వేసి నోటిఫికేషన్లు ఇచ్చి ఊరుకుంటున్నావు? ఎందుకు నువ్వు డైరెక్ట్గా విద్యార్థి నేతలను పిలిచి మాట్లాడట్లేదు? ఎందుకు నువ్వు ప్రభుత్వం నియమించిన ఈ అధికారుల మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు కవిత కేసు విషయంలో చూపించినంత ఇంట్రెస్ట్ టీఎస్పీఎస్సీలో చూపించట్లేదు? ఒక పక్క నుంచి సిబిఐకి ఇవ్వండి అంటూ నిందితుల భార్య కోరుతోంది, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అని చెప్తోంది, దాని మీద కూడా ఎందుకు స్పందించడం లేదు? టీఎస్పీఎస్సీ అనేది మీ సమస్య కాదా? విద్యార్థులు అనే వాళ్ళతో మీకు అవసరం లేదా? నిరుద్యోగులతో మీకు అవసరం లేదా? రాహుల్పై అనర్హత వేటు, సూరత్ కోర్టు తీర్పుతో లోక్సభ సభ్యత్వం రద్దు, నోటిఫికేషన్ జారీ. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు, రాజకీయ న్యాయ పోరాటం చేస్తాం కాంగ్రెస్, బాసటగా నిలిచిన విపక్షాలు నిర్ణయంపై మండిపాటు. మొత్తానికి సూరత్ కోర్టు అయితే ఒక సంచలన తీర్పు వెలువరించింది. ఇక ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజుగా కాంగ్రెస్తో పాటు దాని మిత్రపక్షాలన్నీ కూడా మండిపడుతున్నాయి. విపక్షాలు కూడా దీని మీద అంటున్నాయి. మన సార్కు చూడండి, అర్రర్రర్రే ఎందుకు కాదు. కేసీఆర్ సార్, రాహుల్ మీద ఉన్నంత శ్రద్ధ, మోదీని తిట్టడంలో ఉన్న శ్రద్ధ టీఎస్పీఎస్సీ నిరుద్యోగుల మీద ఎందుకు లేదు నీకు? అరే, రాహుల్ మీద వేటు పడంగానే బలెగొచ్చి మాట్లాడినావు రేవంత్ని కాకబట్టి ప్రయత్నమా? అంటే అడుగుతున్నా, అష్టదిగ్బంధంలో చిక్కుకున్న కేసీఆర్కి కాంగ్రెస్ మద్దతు చాలా అవసరము కూతుర్ని కాపాడుకోనీకి. అందుకే ఈరోజు రాహుల్ మీద మాట్లాడిండు. విద్యార్థులు నిరుద్యోగులతో ఈయన మాట్లాడు, ఎందుకంటే ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యమే కాబట్టి కావాల్సినన్ని పైసలు ఇస్తే అప్పుడే ఓట్లు పడిపోతాయి, పైసలతో గెలవచ్చని ఈయన ఆలోచన. ముందు కూతుర్ని అయితే కాపాడుకోవడానికి ఈయన తాపత్రయం అని చెప్పి సోషల్ మీడియాలో అంటారు. నిజమా? నిరుద్యోగులు ఉద్యోగుల విద్యార్థుల విషయంలో ఎందుకు స్పందించట్లేదు? నిన్న విద్యార్థులు ఈ తిండి బర్లు కూడా తినమని రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి ప్రతి విద్యార్థి నిరుద్యోగి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళని గొర్ర గుజ్జకపోయి పోలీస్ స్టేషన్లలో పడేస్తున్నారు. నువ్వు దీని మీద స్పందించింది లేదు, ఏం లేదు. కానీ ఈరోజు మాత్రం భలే బాగా రాహుల్ గాంధీ మీద స్పందించినావు. అంటే రాహుల్ గాంధీ సమస్య కవిత సమస్య నీకా? నిరుద్యోగుల సమస్య నీకు అవసరం లేదా? అవసరం లేదా? ధనస్వామ్యంతో కొనగలిగే అంత ధనం ఉన్నప్పుడు ఈ ప్రజలతో నాకేం పని అనుకుంటున్నావా? ఆడోళ్ళను కుక్కలు అన్నట్టు.